అందరూ మావులు ఇస్తున్నారు, ఒక్కడు మాత్రమే ఇవ్వనని చెప్పాడట్రా. ఏమైంది, ఉంటు బాలేదా? రే, మా వాళ్ళు వచ్చి అడిగితే మామూలు ఇవ్వనని చెప్పావట కదరా. అవును అన్నాను. ఏ కష్టపడి బతకలేవా? నలుగురు రౌడీలు అంట పెట్టుకుని రౌడీజం చేస్తున్నావు, సిగ్గులేదు? రౌడీలను పెట్టుకుని మేనేజ్ చేయడం అంటే అంత ఈజీ అయిపోయిందా? అందులో ఉండే కష్టం నీకు తెలుసా? ఇంతకు ముందు అంతా గుండు కొట్టిస్తేనే వాడు రౌడీరా, కానీ ఇప్పుడంతా పంకు పెట్టుకుంటున్నారు. దీనికి సన్సిల్క్ షాంపూ, పారాచూట్, కోపర్ నీళ్ళు అంటూ ఒక తలకు మంత్రి 2000 ఖర్చు అవుతోందిరా. అంతేకాదు, ఇప్పుడు చెవులు కుట్టించుకుని కమ్మలు పెట్టుకుంటేనే రౌడీకి మార్కెట్లో భయపడుతున్నారు. అందుకనే చూసావా, ఒక్కొక్కడికి కాసు బంగారంతో చెవికి కమ్మలు చేయించాను. అందులో నువ్వు ఎదవకి తుమికి కావాలట. ఇంతకు ముందు రౌడీలంటే నడిచి వెళ్లేవాళ్ళు, ఒకవేళ పోలీసులు వస్తే బెదిరి పారిపోయేవారు. కానీ ఇప్పుడు ఒక సింగిల్ టీ తీసుకురారా అంటే టాటా సుమో కావాలని అడుగుతున్నారా, దానికి డీజిల్ ఖర్చు ఎవడిస్తాడ్రా? అంతేకాదు, ఇంతకు ముందు పెసరట్టు చిల్లు గారిస్తే చాలు చేత్తో బళ్ళాలు పట్టుకునేవారా, కానీ ఇప్పుడు చికెన్ బిర్యానీ కావాలని అడుగుతున్నారా, అందులోనూ లెగ్ పీసులు లేవంటే మూడౌట్ అవుతున్నారు. అందుకోసమే బిర్యానీ సెంటర్లు 3 చోట్ల సొంతంగా నడుపుతున్నాను రా. ఇప్పుడు అర్థమైందో, 4 రవడీలను పెట్టుకుని మెయింటైన్ చేయడం అంటే సాలార్జంగ్ మ్యూజియం మెయింటైన్ చేయడం కంటే కూడా కష్టమైన విషయం రా. అందుకని ప్లీజ్ చూసి ఏదైనా పడేయరా. శక్తన్న బావా, శక్తన్న బావా, మామూలు ఇస్తావా, శక్తన్న పిలవమంటావా? అక్కడ అక్కడ రే, మీరంతా శక్తి శక్తి అని ఎందుకు అరిచారు రా? శక్తి డైరెక్ట్ గా వస్తున్నాడు రా. అయ్యో, వీడొకడు నోట్లు లెక్క పెడుతున్నాడు, ఒరే పండోడా. నా పేరు చెప్పి డబ్బులు వసూలు చేస్తారా? చెప్పరా, నేను వసూలు చేయమని చెప్పారా? చెప్పరా, నా పేరు చెప్పి డబ్బులు వసూలు చేశావో? నేను రౌడీని కాదు, నేను రౌడీని కాదు. నా పేరుతో ఎవరు డబ్బులు అడిగినా ఇవ్వకండి, నాకెవరి డబ్బులు అవసరం లేదు. నేను రౌడీని కాదు, నేను రౌడీని కాదు.